హాయ్ హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు మీకు నేను ఆకుకూరల గురించి చెప్పబోతున్నానండి. చాలామంది తెలియక ఆకుకూరలు వండేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఆకుకూరలు అసలు ఎలా ఉండాలి, ఆకుకూరలు వండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆకుకూరలు సూర్యరశ్మి తగిలిన ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఆకుకూరలో ఉండే కరోటిన్ అనే పోషక పదార్థం నశిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి వండటానికి ముందు ఆకుకూరలను శుభ్రంగా కడగాలి. ఆకులపైన జల్లిన మందు వాసన పోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. థర్డ్ వన్, ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి కానీ అసలు తరగకుండా కానీ వండుకోవడం చాలా మంచిది. ఫోర్త్ వన్, ఎప్పుడూ తాజాగా ఉండే ఆకుకూరలనే వండుకోవాలి. నిల్వ ఉంచిన కొద్ది వాటిలో పోషక పదార్థాలు అన్నీ తగ్గుతాయి. ఫిఫ్త్ టిప్, ఆకుకూరలను వేయించి తినకూడదు, ఖనిజాలు విటమిన్లు పోయి పిప్పి మిగులుతుంది. సిక్స్త్ టిప్, క్యారెట్, ముల్లంగి లాంటి దుంపకూరలతో పాటు వాటికుండే ఆకులను కూడా వండుకొని తింటే మరికొన్ని పోషకాలు దక్కుతాయి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.